ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वागर्थाल्वसंतृप्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखा वंदे वाल्मीकि कोकिलम्। श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। सनातन धर्मवारिधि प्रेक्षकुलकु శ్రీరామనవమి శుభాకాంక్షలతో సాంజలిబద్ధ ప్రణామాలతో ఇవాళ మానవ జీవితంలో అతి విశేషమైనటువంటి రోజు, అతి విశిష్టమైనటువంటి రోజు, అతి ముఖ్యమైనటువంటి రోజు, అతి సంతోషదాయకమైనటువంటి రోజు, అత్యంత ఆనందదాయకమైనటువంటి రోజు శ్రీరామనవమి అంటే ఆబాల గోపాలము ఆనందోత్సాహాలతో ఈ జాతి మొత్తం రోజంతా సంతోషంతో గడిపేటువంటి రోజు, సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండాలి అంటే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణోత్సవం చూడండి, మీకు సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది అన్నారు। ఈ కళ్యాణ ఘట్టము రామాయణంలోని కళ్యాణ ఘట్టము, అలాగే సాయంకాల సమయంలో పట్టాభిషేక ఘట్టము, ఈ రెండు పారాయణ చేస్తే అత్యంత శుభాలను పొందుతారు అని మనకి మహర్షులు చెప్పారు। పూర్వం ఇలాగే చేసేవారు, రాను రాను మనకి అన్యమైనటువంటి వ్యాపకాలు ఎక్కువైపోయి ఆనందాన్నిచ్చేటువంటి అంశాలకు దూరమై ఆనందాన్ని వెతుక్కుంటున్నది సమాజం। సీతారాముల కళ్యాణము అంటే రామాయణంలోని అంశాలు మనకి, చాలా అంశాలు మనకి ఎక్కడెక్కడ మహర్షి వాల్మీకి ఎక్కడెక్కడ సమాజానికి ఉపయోగపడే వందించారో అన్ని సందర్భాలలో ఉన్నాయి। సీతారాముల కళ్యాణ ఘట్టంలో మనకి వివాహ వ్యవస్థను గురించినటువంటి సమాచారం, సమాజానికి సనాతన ధర్మంలో గృహస్థాశ్రమం యొక్క వైశిష్ట్యం ఎటువంటిది అనేటువంటి సందేశాలను మనకి జోడించి అందించారు। కేవలం వివాహం అంటే స్త్రీ పురుషుల లివింగ్ రిలేషన్షిప్ అనేది కాదు, వివాహం అనేటువంటిది ప్రత్యేకంగా సనాతన ధర్మంలో మనుష్య జన్మకు పరాకాష్టమైనటువంటి మోక్ష సాధనకు కావలసినటువంటి, ముందు మూడు రుణాల నుంచి విముక్తి పొందాలి, దేవరుణము, ఋషిరుణము, పితృరుణము, వీటి నుంచి విముక్తి పొందడానికి కావలసినటువంటి ఆశ్రమము గృహస్థాశ్రమం అని మనకి రామాయణం చెప్తుంది। అయితే సీతారాముల విషయంలో దీన్ని కళ్యాణము అన్నారు। వివాహము అంటే విశేషమైనటువంటి వాహకము, వాహనము అంటుంటాం కదా, కాబట్టి వాహకము, దేనికి వాహకము, విశేషమైనటువంటి జీవనము గడపడానికి కావలసినటువంటి వాహకము వివాహము। మరి కళ్యాణం అంటే ఏమిటి అన్నారు, మీరు డిక్షనరీలో వెతికినా కళ్యాణము అంటే జనకళ్యాణ విభాగం అని అంటుంటారు,
సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని ఉత్తర భారతంలో దాన్ని కళ్యాణ విభాగం అంటారు. అంటే సంక్షేమము. ఎవరి సంక్షేమము? సీతారాముల కళ్యాణం. అందుకనే మీరు సీతారాముల వివాహము అనడం చూడరు. సాధారణంగా సీతారాముల కళ్యాణం అని అంటారు. జరిగే క్రతువు మనుష్య జన్మగా ఎత్తాడు కనుక, నరుడుగా వచ్చాడు కనుక రాముడు, నరకాంతగా సీతమ్మ వారు వచ్చింది కనుక వివాహము అని మనం వాడుక భాషలో చెప్పుకున్నప్పటికీ కూడా సీతారాముల కళ్యాణము సంక్షేమము కొరకు ఏర్పడినటువంటి విషయము. ఎందువల్ల సంక్షేమము? రామావతారం యొక్క లక్ష్యము రాక్షస సంహారం. ఆ రాక్షస సంహారము కేవలం రాముడు రాముడుగా ఉంటే జరిగేది కాదు, శ్రీరాముడు అవ్వాలి. శ్రీరాముడైతే కానీ ఆ రాక్షస సంహారం జరగదు. శ్రీరాముడు అవ్వాలంటే శ్రీ రాముడికి వచ్చి చేరాలి. శ్రీ అంటే మన సీతమ్మ. సీతమ్మ రాముల వారిని చేరేటువంటి కళ్యాణ ఘట్టము ఈ రామాయణంలో మనకి మహర్షి వాల్మీకి ఆవిష్కరించారు. శ్రీ అంటే సీతమ్మ రాముడితో చేరి యావద్భూమండలానికి కళ్యాణము అంటే శ్రేయస్కరము, సంక్షేమము, ఆంగ్లంలో చెప్పుకోవాలంటే వెల్ఫేర్ కలిగించేటువంటి ఈ ఘట్టం, ఈ సీతారామ కళ్యాణ ఘట్టం. ఆధ్యాత్మిక జగత్తులో చూస్తే రాముడు వేదపురుషుడు. వేదము అంటే జ్ఞానం. రాముడు జ్ఞానానికి ప్రతీక, సీత భక్తికి ప్రతీక. భక్తి జ్ఞానములు రెండు ఒకటైనప్పుడు మనుష్య జన్మకు కావలసినటువంటి మోక్ష సాధన. భగవంతుడు బ్రహ్మ, మనుష్యుడు జీవి. జీవ బ్రహ్మైక సిద్ధాంతమే ఈ సీతారామ కళ్యాణం. అంటే ఎంత లోతుకు వెళ్ళారో మహర్షి వాల్మీకి మనకి రామాయణ ఘట్టంలో ఈ సీతా కళ్యాణ ఘట్టం పారాయణ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. రాముడు బాలుడు, ఆయన వల్ల ఏమీ కాదు, నేను వస్తాను అని దశరథ మహారాజు అంటే అహం వేద్మి ఏచేమే తపస్సు స్థిత. రాముడి గురించి నాకు తెలుసు, అతని శక్తి సామర్థ్యాలు ఏమిటో నాకు తెలుసు, నేనే కాదు నీ సభలో ఉన్నటువంటి తాపసులు వశిష్ఠాది మహర్షులు వారందరికీ కూడా తెలుసు అని విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని అడవులకు తీసుకెళ్ళిన సంగతి మనకు తెలుసు. అక్కడి నుంచి బల అతి బల మంత్రోపదేశాలు చేసి తాటక సంహారం గావింపజేసి ఆ తర్వాత మారీతి సుబాహుల్ని జయించి రాముడికి విశ్వామిత్రుడు చేసినటువంటి సమస్త అస్త్రశస్త్రములన్నీ కూడా మంత్రముల ద్వారా తన దగ్గర ఉన్నటువంటి శక్తినంతా కూడా రాముడికి ధారపోశాడు విశ్వామిత్రుడు. ఎందువల్ల అంటే సీతారామ కళ్యాణం జరిగి లోక కళ్యాణం జరగాలి గనక. రామాయణం చూస్తే మనం విశ్వామిత్రుడి కథ వివాహంతో పూర్తవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన మనకి ఎప్పుడో తర్వాత కనబడతారు. ఈ మధ్యలో ఆయన దర్శనం ఉండదు. అంటే ఒక కారణంగా వచ్చినటువంటి విశ్వామిత్రుడు. ఏమిటా కారణము అంటే జగత్ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రుడికి మిథిలానగరంలో ఉన్నటువంటి సీతమ్మ వారితో కలిపి సీతారాముల కళ్యాణం జరిపించి తద్వారా లోక కళ్యాణం జరగాలనేటువంటి సంకల్పంతో ఆ మహర్షి రామచంద్రమూర్తిని తన ఆశ్రమం నుంచి బయలుదేరదీసి దానిలో గౌతమ ముని ఆశ్రమానికి తీసుకొని వచ్చి అహల్య శాప విమోచనం గావించి ఈ మధ్యలో గంగావతరణం కథలు పిల్లలకి కథలు చెప్తే బాగా పట్టుకుంటారండి. రాముడు కూడా 16 ఏళ్ళవాడు,
చిన్నవాడు. అందుకని కథల రూపంలో తత్వాన్ని బోధిస్తూ కథలు చెప్తూ రామలక్ష్మణులు ఇద్దరికీ ఇక్ష్వాకు వంశం యొక్క చరిత్ర, భగీరథ తపస్సు, గంగావతరణము ఇత్యాదులన్నీ కూడా వివరిస్తూ వివరిస్తూ మిథిలా నగరానికి తీసుకొని వచ్చారు. ఎక్కడికి వెళుతున్నాము, మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళుతున్నారు అని రాముడు అడగలేదు, విశ్వామిత్రుడు చెప్పలేదు. పితృవచన నిర్దేశ, పితృవచన శాసన, కర్తవ్యం కౌశికశ్చేతి, వచనం కౌశికశ్చేతి, కర్తవ్యం అవిశంకయ అంటాడు రాముడు. మా నాన్నగారు నిన్ను అనుసరించి, మిమ్మల్ని అనుసరించి నడవమన్నారు, మీ వెంట నడవడమే మా పని అని ఆయన ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి ఆయన వెంట గురువు వెనుక శిష్యుడు ఎలా ఉండాలో. ఎక్కడికండి, ఇప్పుడు అయిపోయింది కదా, మీరు తీసుకొచ్చింది తాటక సంహారం అయిపోయింది కదా, మళ్ళీ ఎక్కడికి రమ్మంటున్నారు, మమ్మల్ని అయోధ్య ఎప్పుడు తీసుకెళ్తారు, ఇన్ని రోజులు నడిపించారు, ఈ అడవిలో పడుకోబెట్టారు, మాకు ఇక్కడ అలవాట్లేదు, ఇటువంటి మాటలన్నీ రాముడు మాట్లాడలా. అయోధ్యలో అంతఃపురంలో ఎంత ఆనందంగా ఉన్నాడో గురు శుశ్రూష చేస్తూ గురువు దగ్గర అలాగే ఉన్నాడు. అటువంటి శిష్యుడు కనుకనే విశ్వామిత్రుల వారు తన సర్వశక్తులు రాముడికి ధారపోశాడు. గురువుకు తెలుస్తుంది శిష్యుడు ఎట్లాంటి వాడు, శిష్యుడికి తెలియకపోవచ్చు గురువు గమనిస్తున్నాడా లేదా అని, కానీ గురువుకు తెలుస్తుంది. కాబట్టి విశ్వామిత్రుడికి తెలుసు రాముడంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కనుక, లోక కళ్యాణం కోసం వచ్చినటువంటి వాడు కనుక, తన యొక్క అవతారం యొక్క లక్ష్యమైనటువంటి లోక కళ్యాణం నిర్వహించాలి అంటే సీతాపర్ణయం జరగాలి కనుక, సీతమ్మ వారు మిథిలా నగరంలో ఉన్నది కనుక ఆయన మిథిలా నగరాన్ని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఘట్టం చాలా పెద్దది, కథ చాలా ఉన్నది, కానీ మనం కొద్ది సమయంలో స్వల్పంగా విషయం గ్రహిద్దాం. ఇవాళ రేపంతా ఫాస్ట్ ఫుడ్ కదా, ఏదన్నా ఫాస్ట్గా కావాలి, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ, ఫాస్ట్గా బ్రేక్ఫాస్టు. అంతేగాని వివరంగా కూర్చోబెట్టి చెప్తామంటే తినేవాళ్ళు, పెడతామంటే తినేవాళ్ళు లేరు, అలాగే కథ చెప్తామంటే వినేవాళ్ళు ఉండరు. కనుక మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈ కళ్యాణం యొక్క విశిష్టత ఏమిటో, ఎక్కడెక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయో అవి మాత్రమే స్పృశిస్తూ వెళ్తాను. ఎందుకంటే రామాయణం అనేటువంటిది ఒక మహాకావ్యం, వేల శ్లోకాలు ఉన్నాయి. ప్రతి చోట మహర్షి అన్నిటినీ, మానవ జీవితానికి కావలసినటువంటి మానవత్వ విలువలన్నింటినీ కూడా ఉటంకిస్తూ, వాటిని ఉదహరిస్తూ, వాటిని వివరిస్తూ, వాటిని విశదీకపరుస్తూ, వాటిని విశ్లేషిస్తూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ముందుకు వెళుతూ ఉంటారు. అందుకనే రామాయణం ఉన్నంత కాలము నరత్వం ఉంటుంది అన్నారు. ఈ భూమండలం మీద రామాయణ ప్రవచనాలు, రామాయణం వినడము, రామాయణం చదవడం ఉన్నంత కాలమే మానవత్వం నిలిచి ఉంటుంది. మానవత్వపు విలువలకు కావలసినటువంటి నిలువుడద్దం రామాయణం. కనుక విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు ఇద్దరిని వెంట పెట్టుకుని మిథిలా నగరానికి వస్తారు. మిథిలా నగర అధీశుడైనటువంటి జనక మహారాజు విశ్వామిత్రుడికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి మనం రామాయణ కావ్యంలోని విశేషాలను చూద్దాం. పుత్రౌ దశరథస్యమౌ క్షత్రియ లోకవిసృతౌ ద్రష్టుకామౌ ధనుశ్రేష్టం యదేతత్వైతిష్టతి అని మిథిలా నగరాధిపతి అయినటువంటి జనక మహారాజు ఈ వెనకున్నటువంటి రామలక్ష్మణులను చూసి అత్యంత ఆశ్చర్యచకితుడై ఆనందానికి లోనై రామో విగ్రహవాన్ ధర్మ అని పుంసాన్ మోహన రూపాయ అని కదండి చెప్తారు మనకి. రాముడి రూపం చూస్తేనే అలా నిశ్చేష్లై ఉండిపోతారట ఆనందంతో. ఆ రాముడిని చూడ్డానికే మనకి శరభంగ మహాముని ఆశ్రమంలో కథ కనిపిస్తుంది. ఇంద్రుడు వచ్చి రమ్మంటే కూడా రాముడు వస్తున్నాడు, చూసిన తర్వాత వస్తాను పొమ్మంటాడు, స్వర్గము కంటే కూడా రామదర్శనం ఎక్కువ అంటాడు. కాబట్టి అటువంటి రాజకుమారుడు ఇద్దరిని చూసి మిథిలా నగరాధీశుడైనటువంటి జనక మహారాజు ఆశ్చర్య ఆనందాలతో ఎవరు వీరు అని అడిగారట. అడిగితే దశరథ మహారాజు యొక్క కుమారుడయ్యా, క్షత్రియ పుత్రుడు, నీ దగ్గర ధనస్సున్నది కదా, క్షత్రియ పుత్రుడు కదా,
ఆ ధనస్సు చూడడానికి వచ్చారు అన్నారట. అనగానే విదురా నిరాధీశుడైనటువంటి జనక మహారాజు ఆయనతో చెప్తున్నారు, మనకి సీతమ్మ వారు అయోనిజ, ఆవిడ గర్భస్థంగా జన్మించినటువంటిది కాదు, అందువల్ల అథమే కుషిత క్షేత్రం లాంగూలాదుతామయ క్షేత్రం శోధయితా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుతా అని తన యొక్క కుమార్తె గురించి జనక మహారాజు విశ్వామిత్రుల వారికి వివరించారు. ఒకప్పుడు యాగ నిమిత్తమై నేను అక్కడ క్షేత్రాన్ని భూమిని దున్నుతుంటే నాగటి చాలు నుండి పుట్టింది, ఆమె యొక్క పోషణ భారము ఉపచారములన్నీ నేను చేస్తున్నాను కనుక నేను తండ్రినయ్యాను తప్ప మాకు పుట్టినటువంటి కుమార్తె కాదు, కానీ నా స్వంత కుమార్తె కంటే ఎక్కువ ప్రేమగా లాలనగా పోషిస్తూ వస్తున్నాను. భూతలాదుతాసాతు వివర్ధత మహాత్మజ వీర్య సుల్కేతి మేకన్యా స్థాపితేయం అయోనిజ. అయోనిజ గనక ఆవిడికి వీర్యశుల్కముతోనే, అంటే పరాక్రమవంతుడు మాత్రమే ఈవిడిని వివాహం చేసుకోవాలి అనేటువంటి నిర్ణయంతో మేము అప్పటి నుంచి పరాక్రమవంతుడైనటువంటి వాడి కొరకు వెతుకుతున్నాము. అటువంటి పరాక్రమవంతుడైనటువంటి వాడు ఎక్కడ లభిస్తాడా అని చూస్తున్నాం. అనగానే జనక మహారాజు చెప్పినటువంటి విషయం విన్నారు విశ్వామిత్రుల వారు. విని జనకస్య వచసృత్వ విశ్వామిత్రో మహాముని ధనుర్దశ రామాయ ఇతిహోవాచ పార్థివం. ఏది, మీ దగ్గర ఉన్నటువంటి ధనుస్సును ఒకసారి వీళ్ళకి చూపించండి, వీళ్ళు చూస్తారు అని ఆయన జనక మహారాజుతో చెప్పగానే జనక మహారాజు ఇప్పటికి చాలామంది చూశారు, అది భగవంతుడు ఇచ్చినటువంటి మహేశ్వరుడు ఇచ్చినటువంటి వరం, మహేశ్వరుడు ఇచ్చినటువంటి చాపం, దీనిని దేవరాతులు అనేటువంటి మా వంశంలో ఆరవ మహర్షి ఆరవ చక్రవర్తి అయినటువంటి దేవరాతుడికి మహేశ్వరుడు ఇచ్చాడు, దీన్ని న్యాసముగా ఉంచమన్నాడు, దాన్ని అప్పటి నుంచి ఇక్కడ ఉంచాం. నైతత్ సుర్గణా సర్వే నాసురాన చరాక్షస, ఈ ధనుస్సును ఎక్కుపెట్టి సీతమ్మను చేపడదామని సుర్గణా సర్వే దేవతలందరూ ఎంతోమంది ప్రయత్నించారు, రాక్షసులు ప్రయత్నించారు. గంధర్వ యక్ష ప్రవర నకిన్నర మహావరగ, గంధర్వులు ప్రయత్నించారు, యక్షులు ప్రయత్నించారు, కానీ అందరూ రావడం, దానికే చూడడం, ఇది మా వల్ల కాదు అని పక్కకు తొలగి వెళ్ళిపోవడం, ఇలాగే జరుగుతున్నది మహాత్మ, దీన్ని ఇప్పటిదాకా ఎక్కు పెట్టిన వారు లేరు, వింటినారి సంధించడం చాలా దూరం, ముందు అసలు దాన్ని ముట్టుకుని లేపిన వారే లేరు అని దశరథుడు అన్నట్ట. కుక నిర్మానుష్యాస్య ధనుష్యోస్య ప్రపూర్ణే, ఆ మనిషి వీళ్ళు రాజకుమారుడు కావచ్చు కానీ దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు ఇత్యాదులే చేయలేనటువంటి పని క్వగతిర్మానుష్యాశ్చ, మనుష్యులు కదా వీళ్ళు, మానవ మాత్రులు కదా. ధనుష్యాశ్చ ప్రపూర్ణే, వీళ్ళ వల్ల ఏమవుతుంది, అంతేకాదు ఆరోపణే సమాయోగే లేపనే తోరణేపివా, దీన్ని నిలబెట్టాలి, సంధించాలి, అల్లెత్రాడు తీసి పైకి కట్టాలి, నారి లాగాలి, బాణం సంధించాలి, వీళ్ళ వల్ల ఏమవుతుంది మహాత్మ. అయినప్పటికీ మీరంటున్నారు గనక, అంటే ఆయన ఉన్నటువంటి మానసిక స్థితి ఎటువంటిదో ఒకసారి ఆలోచించండి. ఏదో రాముణ్ణి ఇన్సల్ట్ చేశాడని మనం అనుకోవడం కాదు. మహర్షి మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే అవతల వ్యక్తి దట్ ఇస్ కాల్డ్ ఎంపతి, దాన్ని మనం ఎంపతి అంటాం. అవతల వ్యక్తి ఏ సందర్భంలో ఉండి అటువంటి మాటలు మాట్లాడుతున్నాడో ఆలోచించగలగడం నిజమైనటువంటి మానవత్వం. ఆయన చూశాడు యక్షులు గంధర్వులు కిన్నెరులు దేవతలు రాక్షసులు అందరూ ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ వల్ల సాధ్యం కాల,
వాళ్ళెవరూ చేయలేనిది, ఒక మానవుడు వచ్చి చేయగలుగుతాడా అనేటువంటి సందేహం ఆయన వెలిపుచ్చడం సహజమే కదా అనేటువంటి ఆలోచన మనకు రాగలగాలి. విశ్వామిత్రుడికి అటువంటి ఆలోచన వచ్చింది. ఈయన అన్నప్పుడు ఒక నిర్మానుష్యాణాంతు ధనుష్య ప్రభువునే, మనుషులు కదా వీళ్ళు, వీళ్ళు ఎలా లేపుతారు ధనస్సుని, వీళ్ళ వల్ల ఎలా అవుతుంది, ఆరోపణే సమాయోగే, దాన్ని మళ్ళీ ఎక్కువ పెట్టాలి, ఏ పనే తోలనేపివా, కాబట్టి ఇది సాధ్యం కాదు కదా అంటే విశ్వామిత్రాస్తు ధర్మాత్మ శృత్వా జనక భాషితం, జనక మహారాజు చేసినటువంటి మాటలు విశ్వామిత్రుడు విన్నాడట. విశ్వామిత్రాస్తు ధర్మాత్మ ఇక్కడ వేశారు మహర్షి, వాల్మీకి మహర్షి వేసిన శబ్దం, ఒక ధర్మము తెలిసిన వాడు మాత్రమే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ధర్మం అంటే ఏమిటి అని తెలిసినటువంటి వాడు తానున్నటువంటి స్థితిలో అవతల వ్యక్తిని అర్థం చేసుకోగలిగినటువంటి మానసిక స్థితిని నిలబెట్టుకుంటాడు. ఎందువల్ల? ఆత్మవత్ సర్వభూతాని, ధర్మం అంటే ఆత్మవత్ సర్వభూతాని. కాబట్టి అవతల వ్యక్తి ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడో ఈయన విషయంలో విశ్వామిత్రుడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్ని తెలుసు కనుక అర్థం చేసుకున్నాడు. కానీ ధర్మము తెలిసినటువంటి వాడు అవతల వ్యక్తిని అర్థం చేసుకోగలుగుతాడు. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అని వాల్మీకి రామాయణం అంతా కూడా మనకి నేర్పించేది ఒకటే మాట మాట అండి. ఏమిటయా ఒక మాట అంటే ధర్మము, రామాయణం అంటే ధర్మమే, ధర్మమే రామాయణం. ప్రతి సందర్భంలో వేరు వేరు కోణాలలో నుంచి మహర్షి ధర్మాన్ని ఆవిష్కరించి చూపిస్తున్నారు మనకి. అందుకని విశ్వామిత్రుడు అన్నటువంటి మాట విశ్వామిత్రాస్తు ధర్మాత్మ శుత్వా జనక భాషితం వత్సరామ ధను పశ్య, వత్స అంటే ఆనందంతో, ఆయనకి తెలుసు జరగబోయేదేమిటో, సర్వజ్ఞుడు ఆయన కాబట్టి ఆనందంతో ప్రేమతో వాత్సల్యంతో శిష్యవాత్సల్యం, రాముడు అంటే రామలక్ష్మణుడు అంటే శిష్యవాత్సల్యం ఆయనకి, ఆ శిష్యవాత్సల్యంతో వత్సరామ ఓ వత్స రామ ధను పశ్య, చూడవయ్యా ధనస్సు అన్నారు. ఇప్పుడు రాముడు మనం ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాలి, రాముడు క్షత్రియుడు, నాబోటి వాడికి ధనస్సు చూపించి చూడమంటే ఆ ఏం చూస్తానని వెళ్ళిపోతాం కదండి. ఆయన క్షత్రియుడు కనుక ధనస్సుతో వాళ్ళకి పిల్లలు పైకి వస్తున్నటువంటి వారు ఆ వయసులో రకరకాల ధనస్సులు ఎలా ఉంటాయి, వేరు వేరు ధనస్సులు ఎలా ఉంటాయి చూడడం అనేటువంటిది ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ శ్రద్ధ ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఒక షూటర్ ఉన్నాడు అనుకోండి, అతను ప్రొఫెషనల్ షూటర్, అతనికి మీరు గన్ను చూపించగానే గన్నులో రకాలు ఎలా ఉన్నాయని చూస్తాడు, చెప్పేస్తాడు. కొత్త రకం గన్ను ఏదైనా వచ్చింది అంటే దానికోసం ప్రత్యేకంగా శ్రమపడి వెళ్ళి కనుక్కొని చూసి దాని విషయాలేంటి తెలుసుకొని దాని అనురక్తి కలిగి ఉంటాడు. అది షూటర్ యొక్క లక్షణం. కాబట్టి మనకెందుకు, మనకు అక్కర్లేదు, మనకు అవసరం లేదు, వచ్చినా మనమేం పట్టించుకోం. కానీ ఇక్కడ ఉన్నటువంటిది క్యారెక్టర్ ఎవరిది, క్షత్రియుడిది, దశరథ మహారాజు యొక్క కుమారుడిది, గురువుగారు అప్పుడే ఆయనకి అస్త్రశస్త్రాలన్నీ కూడా చెప్పినటువంటి వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి ధనస్సు అక్కడ ఉన్నది అని గురువు చెప్పడంతో అది ఏమిటి చూడాలనేటువంటి ఉత్సాహం సహజంగా విద్యయందు ఆసక్తి ఉండి గురుభక్తి కలిగినటువంటి వారికి తప్పకుండా కలుగుతుంది. అందువల్ల ఆయన వత్సరామ ధనుపశ్య ఇది రాఘవమ బ్రవీత్ ఇలాగా రామచంద్రుడికి చెప్పారట విశ్వామిత్రుల వారు, రామా ఆ ధనస్సును చూడవయ్యా నువ్వు అని. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాలిన, రాముడు చూశాడు, చూసిన తర్వాత చేతితో ముట్టుకోవచ్చా అని అడిగాట. పిల్లలు చూడండి, ఏదన్నా ఒక వస్తువు ఇస్తాం వాళ్ళకి వెంటనే చూస్తారు, చూసిన తర్వాత తీయచ్చా అని అడుగుతారు బుద్ధిమంతులైతే. అల్లరి పిల్లలు అయితే వాళ్ళే తీసేస్తారు అనుకోండి, రాముడు అలాంటి వాడు కాదు కదా. అందువల్ల బ్రహ్మర్షేర్ వచనాద్రామో ఎత్తతిష్ఠతి తద్ధనువు, రాముడు బ్రహ్మర్షి వాక్యం విని అక్కడికి వెళ్ళాడు, వెళ్ళి ఇదం ధనుర్వరం బ్రహ్మన్, బ్రహ్మన్ ఓ బ్రహ్మర్షి ఈ ధనుస్సుని సంస్పృశామిహ పాణిన చేతితో ముట్టుకుందాం అనుకుంటున్నాను, యత్నవాంశ భవిష్యామి తోలనే పురణేపివా, దీనిని
అల్లెత్రాడుని దీన్ని పైకెత్తి అల్లెత్రాడుని సంధించడానికి ప్రయత్నం చేస్తాను అన్నారు. అంటే గురువాజ్ఞ లేకుండా రామ చూడు అన్నారు ఆయన. వత్స రామ ధను పశ్య కదా అన్నది, రామ ధనుస్సును చూడు అన్నారు. అంతేగాని చూడన్నారు కదా అని తీసుకొని ఈయన వెళ్ళేసి దాన్ని విరగొట్టేస్తే ఎలా కుదురుతుంది, కుదరదు కదా. గురువుగారి ఆజ్ఞ ఎంతవరకు అయింది, చూడు అన్నంత వరకే అయింది. కాబట్టి చూశారు. చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ గురువుగారి అనజ్ఞ తీసుకుంటున్నారు. బ్రహ్మన్ అని ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామి ముట్టుకుంటాను మీ అనుజ్ఞ అయితే. పాణినా అంటే చేతులతో, చేతులతో దీన్ని పట్టుతాను. యత్నవాంశ భవిష్యామి తూలనే పూర్ణేపివా అంటే దీన్ని నిలబెడతాను, అల్లెత్రాడును సంధించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ధనుసు ఎటువంటిది అంటే నమస్తే ద్రుమణ్యవోదశవే నమః, నమస్తే సుధన్వనే బాహుభ్యామృతే నమః అని శ్రీరుద్రాధ్యాయంలో శివుడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సును గురించి స్తోత్రం చేస్తాం. దక్షయజ్ఞంలో దేవతల మీద కోపగించినటువంటి శివుడు ఈ ధనుస్సుతో దేవతలందరినీ సంహరిస్తాను అని బయలుదేరాడు. వణికిపోయారు దేవతలందరూ, వణికిపోయి ఆయనకి ప్రార్థన చేసి నమస్కారం చేసి స్తోత్రం చేసి ఆయన్ని ప్రసన్నులను చేసుకున్నారు. ప్రసన్నులు చేసుకునేటప్పటికీ ఇప్పుడు ఈ ధనుస్సును ఏం చేయాలి, అందుకని వారికే కానుకగా ఇచ్చేసాడట శివుడు. ఆ ఇచ్చేసినటువంటి కానుకగా అంటే ఇది పరమేశ్వరుడి ధనస్సు, ఇది పరమేశ్వరుడి చాపము. ఇటువంటి ధనస్సు ఈశ్వర శక్తి మాత్రమే లేపగలదు, ఎవరు పడితే వాడు లేపలేరు. ఇప్పుడు ఆ ఈశ్వర శక్తి ఎక్కడున్నది, వెనక మహారాజుకు తెలియదు, ఆయన వెతుకుతున్నాడు ఎవరు వస్తారా ఎవరు ఇస్తారా అని. ఈ నేను కొన్ని సమయాభావం వల్ల కొన్ని విషయాలు ముందుకు వెళ్ళిపోయాను. దాంట్లో మహర్షి వాల్మీకి రాస్తారు 5000 మంది బలిష్ఠులైనటువంటి వారు ఈ ధనస్సున్నటువంటి పెట్టెను తోసుకొని వస్తారు. 5000 మంది తోస్తే కానీ కదలనటువంటి పెట్టె, ఆ పెట్టెలో ఉన్నది ఈ ధనస్సు. అటువంటి శివధనస్సును ఎత్తగలిగిన వాడు పరబ్రహ్మ స్వరూపమే. మళ్ళీ మీరు శివుడు వేరే విష్ణువు వేరే అనుకోకండి, శివాయ విష్ణు రూపాయ స్వరూపాయ విష్ణువే. కాబట్టి అది రాముడి ధనస్సే శివుడి ధనస్సు, శివుడి ధనస్సే రాముడి ధనస్సు, రాముడు మాత్రమే ఎత్తగలిగినటువంటిది అది. అటువంటి ధనస్సును ఇప్పుడు రాముడు అక్కడ నిలబడ్డాడు. నిలబడి మీ అనుజ్ఞ అయితే గనక ఎత్తుతాను అన్నట్ట. అనగానే విశ్వామిత్రుడు బాణం అన్నాడు. రాముడితో పాటుగా జనక మహారాజు కూడా అప్రయత్నంగా బాణం అనేశాడు. అలాగే అన్నాడు, బాణం అంటే అలాగే అలాగే అని. సరే పర్మిషన్ గ్రాంటెడ్ మన భాషలో చెప్పుకోవాలంటే. అనగానే రామచంద్రమూర్తి ఆ చేతితో చేయి ఆ ధనుసు ఇలా పట్టుకున్నాడట. లీలయాస ధనుర్మధ్యే జగ్రామ వచనాన్మునే రచతాం నృసహప్రాణాం బహూనాం రఘునందన. అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారందరూ చూస్తున్నారట. వేల కొలది సదస్యులు ఉన్నారక్కడ. ఈ వేల కొలది సదస్యులు చూస్తున్నటువంటి సందర్భంలో పశ్చతాం నృపసహస్రాణం అన్నారు. అంటే వేల కొలది ఉన్నారు సదస్సులు అని. ఆరోపయిత్వా ధర్మాత్వ పూరయామాస తద్దనుహు అవలీలగా పట్టి పైకి లేపాడట. ఇప్పుడు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి రాముడికి, శివధనస్సు. మరి దేవతలు యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు వీరందరూ కూడా సాధించలేనటువంటి కార్యము రామచంద్రమూర్తి సాధించగలిగాడు అంటే దానికి కారణం గురువు అనుగ్రహం. గురువాక్యం ఎప్పుడైతే జరిగిందో, ఆయన ఉన్నటువంటి గురువు సామాన్యుడు కాదు, ఆయన బ్రహ్మర్షి. బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు లేపనా గురువు గారు అని అడిగాడు. దీన్ని నేను చేత్తో లేపుతాను అల్లెత్రాడు సంధిస్తాను అన్నాడు. ఆయన అలాగే అన్నారు. బ్రహ్మర్షుల వాక్యము వృధా కావడానికి లేదు. మనకి వశిష్ట విశ్వామిత్రుల యుద్ధ సంఘటన జరిగితే మనకు అర్థమవుతుంది ఆ విషయం. బ్రహ్మర్షులను తూలనాడితే జరిగేటువంటి పరిణామం ఎటువంటిదో విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా అనుభవించి తపస్సు చేసి అవన్నీ పోగొట్టుకొని మళ్ళీ చివరిగా విశ్వామిత్రుడు ఆ ఘట్టం అంతా మళ్ళీ చాలా పెద్ద ఘట్టం అది, అందులోకి మనం వెళ్ళలేము ఇప్పుడు. కానీ మీ అందరికీ తెలిసిన విషయమే అది.
కాబట్టి బ్రహ్మర్షుల వాక్కు ఫలించి తీరుతుంది. ఆ బ్రహ్మర్షి యొక్క శక్తి అంతా కూడా రామచంద్రమూర్తికి అందింది. నరుడుగా వచ్చినటువంటి రాముడు పరమేశ్వరుడైనటువంటి శివుడి చాపం ఎలా ఎత్తగలిగాడు అంటే బ్రహ్మర్షి యొక్క అనుగ్రహం వల్ల, ఆయన ఆశీర్వచనం వల్ల. అందుకనే గురువుల ఆశీర్వచనం సనాతన ధర్మంలో గొప్పగా చెప్పబడి ఉన్నది. కాబట్టి రాముడు మరి విష్ణు భగవానుడు కదా, అంటే రాముడికి తాను విష్ణు అని తెలియదు, తెలియకూడదు, తెలిస్తే రావణ సంహారం జరగదు. ఆత్మానం మానుషం అన్యే రామం శ్రద్ధాత్మజమని కదా అనుకున్నాడు. కాబట్టి అవలీలగా ఎత్తాడట. ఎత్తి వేల కొలది ఉన్నటువంటి సదస్సులందరూ చూస్తూ ఉండగానే దాన్ని ఎత్తాలి, దాన్ని పట్టుకోవాలి, వంగి కింద నుంచి అల్లెత్రాడు విప్పాలి, విప్పి పైకి కట్టాలి. ఈ ప్రయత్నంలో అది ఒక్కసారి భళ్ళున విరిగిపోయిందట. హెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుభిల్లుమనే గుండె నృపులకు చల్లుమనియే జానకీ దేహము ఒక నిమేషమునందే నయము భయము జయము విస్మయము గదురా. జయ శ్రీమద్ రామరమణ గోవిందో అని మనకి ఈ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి పద్యం ఉంటుంది. ఎప్పుడైతే ఆ విరిగిపోయిందో ఆ శబ్దానికి ఒక్క నలుగురు మాత్రమే మేలుకొనున్నారట, మిగతా అంతా మూర్చపోయారు. వేల మంది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మూర్చిపోయారు. ఎవరా నలుగురు అంటే రాముడు, రెండు లక్ష్మణుడు, మూడు విశ్వామిత్రుడు, నాలుగు జనక మహారాజు. ఈ నలుగురు మాత్రమే మెలకువగా ఉన్నారు, మిగతా అంతా మూర్చిపోయారు ఆ శబ్దానికి. ఒక్కసారి ధనుర్భంగం గావించేటప్పటికి ఆనందం తన్నుకొచ్చింది దశరథ విజయనగరాధిపుడైనటువంటి జనక మహారాజుకి. ఎందుకంటే ఇంతకాలంగా వెతుకుతున్నటువంటి పరబ్రహ్మ ఆయనకి ప్రత్యక్షంగా సాక్షాత్కరించింది. కాబట్టి ఇక సీతమ్మ వారికి తగినటువంటి వరుడు నాకు లభించాడనేటువంటి ఆనందోత్సాహాలతో వెంటనే ఆయన తన సైన్యాన్ని పిలిచి దశరథ మహారాజుకి కబురు చేయించాడు. వారందరూ బాగా మేలుజాతి అయినటువంటి అశ్వాల మీద పెడితే మూడు రోజులు పట్టిందట. మూడు రోజుల్లో దశరథ మహారాజు యొక్క అయోధ్య నగరానికి చేరి వర్తమానం చేరవేశారు. మా ప్రభు అయినటువంటి జనక మహారాజు మీకు ఈ సందేశం అందించమన్నారు, మీ కుమారులైనటువంటి రామలక్ష్మణులు విశ్వామిత్రుల వారితో సహా మహారాజ్యంలో ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి శివధనస్సుని వారు భంగం చేశారు, కాబట్టి సీతను ఇచ్చి వివాహం చేయాలనేటువంటి సంకల్పంతో ఆయన ఈ సందేశాన్ని మీకు అందించమన్నారు, వెంటనే మిమ్మల్ని బయలుదేరి రమ్మన్నారు అని కోరికగా ఆజ్ఞగా కాకుండా మీ అనుజ్ఞ కోరుతూ మిమ్మల్ని రమ్మన్నారని సాధారణంగా ఆహ్వానం జనక మహారాజు తరఫున అందించారు. ఆ శుభవార్త విని దశరథ మహారాజు కొలువైనటువంటి సభలో ఉన్నటువంటి వారందరికీ ఆయన ప్రకటించి అందరూ వెంటనే బయలుదేరండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ముందుగా కోశాగారం నుండి కానుకలన్నీ కూడా బయలుదేరినాయి. ఆ తర్వాత పురోహితులు బయలుదేరారు, మహర్షులు బయలుదేరారు, జనక మహారాజుతో దశరథ మహారాజుతో పాటు చతురంగ బలాలతో ఆయన కూడా బయలుదేరి అందరూ మిథిలా నగరానికి చేరారు. మిథిలా నగరానికి చేరినటువంటి దశరథ మహారాజుకు జనక మహారాజు స్వాగతం పలికి తన రాజగురు అయినటువంటి శతానందుల వారితో సహా వారు వీరందరికీ స్వాగతం పలికి వారందరినీ తగినటువంటి విడిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత జనక మహారాజుకు దశరథ మహారాజుకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో మధ్యలో అటువైపు కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి, ఇటువైపు కులగురువైనటువంటి శతానందుల వారు ఇద్దరు కూడా వారి వారి వంశ చరిత్రను తెలియజేశారు. వంశ చరిత్రలు ఎందుకు తెలియాలండి అంటే ఈ రోజుల్లో ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నారు. ప్యాకేజ్ కాదు కావాల్సింది. ఎటువంటి వంశం నుంచి వస్తున్నది, పిల్ల కానీ పిల్లవాడు కానీ, ఇద్దరికి ఉభయలకు సరి అయినటువంటి సాంప్రదాయములు ఉన్నాయా లేవా, ఈయన సంధ్యావందనం చేస్తాడా ఆయన సంధ్యావందనం చేయడు, ఈయన బొట్టు పెట్టుకుంటాడా ఆయన బొట్టు పెట్టుకోడు, ఈయన గుడికి వెళ్తాడా ఆయన గుడికి వెళ్ళడు, ఈయనకు ఉండేటువంటి సాంప్రదాయమైనటువంటి ఆలోచనలు ఆయనకి లేవు, అటువంటి ఇంట్లో నుంచి పిల్లని కానీ పిల్లల్ని కానీ తెచ్చుకుంటే ఉండేటువంటి సమస్యలు ఎటువంటివో తెలుసుకోవడం కోసం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పరీక్ష చేసి
చర్చించుకొని అప్పుడు సంబంధాలు బాంధవ్యాలు ఏర్పరచుకోమన్నారు తప్ప మా అమ్మాయి కంటే అబ్బాయికి లక్ష రూపాయలు ఎక్కువ వస్తాయి కదా అని వివాహం చేసుకున్నామండి అంటే అది ప్రమాదం. ఆ ఇరుపక్షాలు కూడా రెండు కుటుంబాలు కలయికలో కేవలంగా స్త్రీ పురుషుల కలయిక కాదు వివాహం అంటే. వివాహం అంటే రెండు ఉభయ వంశాలలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి, అందుకనే ఈ రోజుల్లో మనకి మనకి వాల్మీకి మహర్షి రాముల వారి చరిత్ర పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అవ్యక్తమైనటువంటి రూపం నుండి బ్రహ్మగారు పుట్టారు, బ్రహ్మగారి నుంచి మరీచి నుండి కశ్యపుడు, కశ్యపుడు నుండి ఆదిత్యుడు, ఆదిత్యుడి నుండి వైవస్వతుడు, అలాగా మొత్తం చరిత్ర అంతా కూడా ఆ ఇక్ష్వాకు వంశ చరిత్ర చివరిదాకా మొత్తం వివరంగా చెప్తాడు వశిష్ఠుల వారు. అలాగే జనక మహారాజు కూడా మిథిలా చక్రవర్తులందరూ కూడా మిథిలానంద చక్రవర్తులందరి గురించి కూడా వైదేహి వంశం అంటారు. విదేహ వంశం అంటే దేహమునందు అనురక్తి లేనటువంటి వంశం అది. అందుకని ఆ వంశ చరిత్ర అంతా కూడా జనక మహారాజు చెప్పడం, ఉభయులు వారి వంశాలు తెలుసుకున్న తర్వాత జనక మహారాజు రామలక్ష్మణులు ఇద్దరికి నా ఇద్దరు కుమార్తెలైనటువంటి సీత ఊర్మిళలను ఇచ్చి వివాహం చేస్తాను అనగానే విశ్వామిత్రుడు జోక్యం చేసుకుని నీ తమ్ముడైనటువంటి కుశధ్వజుడు ఉన్నాడు కదా అతనికి కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కదా మాండవి శతకీర్తి అని వారిని కూడా భరతశత్రుఘ్నులకు ఇస్తే మీ ఉభయ వంశాలు కూడా అభ్యున్నతికి దోహదమవుతుంది అని పురోహితుడైనటువంటి వారు చెప్పడం, యజమానులు వినడం అది ఉన్నటువంటి లక్షణం. అంతేగాని ఎవరు చెప్పేది ఏమిటి నాకు నేనే నిర్ణయిస్తాను అని అనలేదు. పెద్దలచే నిర్ణయించబడిన వివాహము అంటారు. అందుకే పెద్దలు నిర్ణయించాలి. ఆ ఇంటి పెద్దలు, ఆ వంశ పెద్దలు ఎవరున్నారో వారిని సంప్రదించి ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని వివాహం చేయబోతున్నామని వారితో సంప్రదించి వారు చెప్పినట్టుగా నడుచుకోవడం విశిష్టమని మనకి రామాయణం చెప్తున్నది. కాబట్టి విశ్వామిత్రుల వారు జోక్యం చేసుకొని చెప్పడంతో వశిష్ఠుల వారు, అక్కడ ఉన్నటువంటి శతానందుల వారు, ఇత్యాది మహర్షులందరూ కూడా బాగు బాగు అని ప్రశంసించడంతో అంతకన్నా భాగ్యం మాకేమిటి అని వెంటనే ఆయన తన తమ్ముడైనటువంటి జనక మహారాజు తమ్ముడిని కూడా పిలిపించి సాంకాశ్యపురము అనేటువంటి ఒక రాజ్యంలో ఉన్నాడు అతన్ని కూడా పిలిపించి అతనితోటి సంభాషణ చేయించి తన కుమార్తెలను కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి అందరికీ ఒకే ముహూర్తంలో వివాహం చేద్దామనేటువంటి నిర్ణయం చేసి, రాజా ఇక మీరు దీక్ష స్వీకరించి నాందీ దేవతల ఆహ్వానం చేసి ఈ వ్రతంలో ఉండండి మీది వశిష్ఠ వారితో చెప్తా జనక మహారాజు. వశిష్ఠ మహర్షిని నమస్కారం చేసి, మునీశ్వర అయోధ్యలో మీరు ఎలా మెలిగారో అలాగే ఇక్కడ కూడా ఈ మిథిలానగరం కూడా మీదిగా భావించి ఈ కార్యక్రమం నిర్వహించండి అని ఆయనకి మనం పవర్ ఆఫ్ అటార్నీ అంటుంటాం. వివాహంలో పురోహితుడికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలి, కానీ వీడియోగ్రాఫర్కి ఫోటోగ్రాఫర్కి ఇస్తే వచ్చే ప్రమాదం ఏమిటో ఇక్కడ చెప్తారు మనకి. ఎందుకంటే వివాహము అంటే అది కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో వేరు వేరు విధాలుగా పెడుతూ ఉంటుంది. ఇక్కడ మనకి రామాయణంలో మనకి ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి సాంప్రదాయము పాణిగ్రహణము మన శేఖాన్ని అంటూ ఉంటాం. ఇవాళ రేపు అందరూ పాణిగ్రహణాలు అయిపోతున్నాయి అందరికీ అన్ని సందర్భాల్లో. కానీ అప్పటి రోజుల్లో ఉన్నటువంటి సాంప్రదాయం పాణిగ్రహణము. కానీ చాలా కుటుంబాలలో ముహూర్తము అంటే చూపులు కలిసిన శుభవేళ అంటూ ఉంటారు. ఈ చూపులు కలిసిన శుభవేళ ఆ ముహూర్తంలో వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడంతో మనసులో ఉన్నటువంటి భావనలు ఏకీకృతం అవుతాయి. ఇద్దరి ఆలోచనలు ఏకీకృతమైనప్పుడు భార్యాభర్తలు ఇద్దరి జీవితం ఆనందంగా ఉంటుంది, దేవతల ఆశీస్సులు లభిస్తాయి. అందుకనే ముందే చూడకూడదు అని తెరసెల్లా అని ఒక బట్ట కడతారు. ఈ తెరసెల్లా బట్ట మీద ఇవాళ రోజున నానా రకాలైనటువంటి వ్యాఖ్యానాలు రాస్తున్నారు, దిక్కుమాలిన కవితలన్నీ వేస్తున్నారు వాటి మీద. అవి చేయకూడదు. దాని మీద మహా అయితే ఒక స్వస్తిక్ మార్క్, పిల్లవాడు తలెత్తి చూసినా పిల్ల తలెత్తి చూసినా కనబడవలసింది ఒక స్వస్తిక్ మార్క్ తప్ప. ఎందుకంటే ఆ స్వస్తిక్ కూడా ఎందుకు చెప్పారంటే శ్రీ మహాలక్ష్మి పాదాలలో ఉంటుంది ఆ స్వస్తిక్ గుర్తు అనేటువంటిది. కాబట్టి మహాలక్ష్మి ప్రదమైనటువంటి ఆ వేదిక మీద పురోహితులు పెద్దలు అందరూ కూడా కూర్చొని ఉంటారు.
మంగళ ద్రవ్యాలన్నీ ఉంటాయి. ఆ మంగళ ద్రవ్యాలలో వేద మంత్రాలతో దేవతలందరినీ ఆహ్వానం చేస్తారు. ఆ దేవతలందరి సమక్షంలో వరుడు కోరతాడు, సుముహూర్తోస్తు అంటాడు, ఇది సుముహూర్తము గాక అని కోరతాడు. తథాస్తు అంటారు అందరూ. ఈ శబ్దాలు వినేయకుండా రకరకాల గోలలు, రకరకాల అల్లర్లు, చప్పట్లు, కేకలు, ఈదలు వేస్తే అది రాక్షస సమూహం అవుతుంది తప్ప దేవతలకు నిలయం కాదు. అది చాలా పెద్ద పొరపాటు జరుగుతున్నది ఇప్పుడు పెళ్లిళ్ళల్లో చూస్తే మనం. అలా చేయకుండా సీతారాముల కళ్యాణం వశిష్ఠుల వారికి అప్పచెప్పారు జనక మహారాజు, మీరు నిర్వహించండి అని. అక్కడి నుంచి వశిష్ఠుల వారు మరొక గొప్ప మాట అంటారు. ఇక్కడ శ్లోకాల్లోకి నేను వెళ్ళడం లేదు సమయాభావం వల్ల. కానీ దశరథ మహారాజు కన్యాదాత జనక మహారాజు, గృహీత దశరథ మహారాజు, కాబట్టి నిర్ణయించవలసినది నీవే. మీరు ఎప్పుడు చేద్దామంటే అప్పుడే చేద్దాం అనగానే వెంటనే ఇక్కడి నుంచి ఇవాళ మఖా నక్షత్రం ఉత్తర నక్షత్రంలో చేద్దాం నిర్ణయం అని చేయగానే ఆ నక్షత్రానికి నిర్ణయం తీసుకొని సీతారాముల వివాహము మనకి ఈ రోజున ఇందులో కొంత వేరువేరు సందర్భాల్లో వేరువేరు చోట చెట్టు ఉన్నది. వేరువేరు కావ్యాల్లో మార్గశిర శుద్ధ నవమి నాడు జరిగింది అని ఒక కావ్యంలో మనకు ఉంటుంది, చైత్రశుద్ధ నవమి నాడు జరిగింది అని ఒక చోట కనబడుతూ ఉంటుంది. కానీ ఏదైనా సాంప్రదాయం చైత్రశుద్ధ నవమి నాడు జరిపించడమే సాంప్రదాయం కనుక చైత్రశుద్ధ నవమి నాడే ఈ వివాహ కథం జరుగుతున్నది. సీతారాముల వివాహము తతసీతాం సమానీయ సర్వాభరణ భూషితాం, సర్వాభరణ భూషితురాలై సీతమ్మ వారిని దశరథ మహారాజు తీసుకొచ్చి ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ. ఓ రామచంద్ర ఇదిగో సీత మమ సుత అంటే నా యొక్క కుమార్తె, సహధర్మ చరీతవ ధర్మమునందు నీతో నడవడానికి నీతో పాటు వస్తున్నది. ఈ శ్లోకం అండి సీతారామ కళ్యాణం రోజు ఆ ఘటన జరుగుతున్నప్పుడు ఆ పీటల మీద కూర్చున్న వాళ్ళు మాత్రమే చెప్పడం కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పాలి. ఎవరు చెప్పినా వారికి పుణ్యం, సీతారామ కళ్యాణం చేసినంత పుణ్యం వస్తుంది. ఎందుకంటే సీతమ్మవారు అందరికీ చెందినటువంటిది, రామయ్య అందరివాడు అందరి దేవుడు. కాబట్టి వారు ఉభయుల కళ్యాణోత్సవం నిర్వహించడం అనేటువంటిది పీటల మీద కూర్చున్నటువంటి వాళ్ళతో ఎలాగో పురోహితులు వారు చెప్పిస్తారు, వారు ఎలాగో చెప్తారు. వారు చెప్పడమే కాకుండా తిలకిస్తున్నటువంటి ప్రతివారు కూడా ఈ శ్లోకం చెప్తే సీతారామ కళ్యాణం ఇవాళ రోజున నిర్వహించినటువంటి పుణ్యఫలము వారి ఖాతాలో పడుతుంది. కాబట్టి ఇయం సీత మమసుత సాధర్మ చరీతవ ప్రతిత్యక్షైనాం భద్రంతే పాణిం కృష్ణేశ్వ పాణినా. కాబట్టి ఓ రామ నీకు భద్రము కలుగుతుంది ఈమె చెయ్యి పట్టుకోవన్నారు. ఈ పాణిగ్రహణము అంటే ఈ అమ్మాయి చేయి కింద పెట్టి అబ్బాయి చేయి పైన పెట్టడమో, లేదా అబ్బాయి చేయి కింద పెట్టి అమ్మాయి చేయి పైన పెట్టడమో పెట్టి రెండు అరచేతుల్ని కలపాలి. ఇవాళ రోజు జరిగే వివాహంతో కూడా కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో జరిపిస్తున్నారు. ఈ రెండు అరచేతులు కలిస్తే, రెండు అరచేతులు రాపిడి జరిగితే ఆ తర్వాత వేళ్ళు కలుస్తాయి. అరచేతులు కలవకుండా కేవలంగా వేళ్ళు మాత్రమే కలిపితే ఆడపిల్లలు పుడతారు, రెండు అరచేతులు కలిస్తే మగపిల్లలు పుడతారు. మగపిల్లలు పుడితే స్నాతకం చేస్తావు, ఆడపిల్ల పుడితే కన్యాదానం చేస్తావు. రెండు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అరచేతుల్ని రాపిడి పట్టి వేళ్లతోటి ఇలా కలిపితే ఆ సందర్భంలో అది పాణిగ్రహణం. వేదమంత్రాలు శాస్త్రాలు చెప్పినట్లుగా కనుక వివాహం జరిపించుకుంటే తర్వాత పిల్లలు కలగలేదని దేవాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు. శాస్త్రం చెప్పింది, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ అవధారయ సా శ్రద్ధ కథితా సద్భి ఇహ వస్తూపలభ్యతే అంటారు శంకర భగవత్పాదుల వారు. కాబట్టి శాస్త్రము చెప్పింది నిజము అని నమ్మి ఎవరైతే చేస్తారో వారికి సమస్తము లభ్యమవుతాయి. కాబట్టి దశరథ మహారాజు అన్నారు సీతమ్మ వారిని తీసుకుని వచ్చి రాముడి చేతిలో చేయబెడుతూ ఇయం సీత మమ సుత అసాధర్మ చరీతవ ప్రతిత్యక్షైనాం భద్రంతే పాణిం కృష్ణీశ్వ పాణినా. కాబట్టి ఓ రామచంద్ర ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థముల కొరకు పశోమే కామః సమృజ్యతాం శ్రియోమే కామః సమృజ్యతాం అని వేదమంత్రాలు చెప్తూ తలంబ్రాలు పోసుకునే సందర్భంలో చెప్పిస్తారు. అంటే మనిద్దరి కలయిక వల్ల
సత్సంతాన ప్రాప్తి కలిగి తద్వారా పితృరుణ విముక్తి కలిగి మనము తరించడానికి ఇద్దరము కలిసి తరించాలి. ఎందుకంటే అక్కడి నుంచి సహధర్మచరీతవః, అందుకనే ధర్మపత్ని అన్నది శాస్త్రం. భోగపత్ని కామపత్ని అనలేదు. ధర్మమునందు ఇద్దరు కలిసి నడవాలి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా. అందుకనే అప్పటిదాకా ఎవరికైనా అప్పటి నుంచి ఏడు ఒక్కడే వచ్చావు ఏమిటని అడుగుతారు. ఇద్దరు కలిసే వెళ్ళాలి, ఇద్దరు కలిసే ఉండాలి. ఎలా అయితే జ్ఞానము మొదలే చెప్పాను మీకు, రామచంద్రమూర్తి జ్ఞానస్వరూపము, సీతమ్మ వారు భక్తి స్వరూపము. భక్తి జ్ఞానము రెండు కలిస్తేనే వైరాగ్యం ఏర్పడుతుంది, మోక్ష మార్గానికి హేతు లభిస్తుంది. అలాగే మానవ జీవితానికి పరిపూర్ణత్వం లభించాలి అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి భార్యాభర్తలు ఇద్దరుగా నా తంత్రి వాజ్యతే వీణ నా చక్రో వర్తతే రథ అంటుంది సీతమ్మ వారు ఒక సందర్భంలో. కాబట్టి గృహస్థాశ్రమం అనేటువంటిది ఒక రథము లాంటిది. ఆ రథానికి భార్యాభర్తలు అనేటువంటి వారిద్దరు చక్రాలు లాంటి వారు. రెండు చక్రాలు రెండు వైపులా ఉంటేనే బండి సజావుగా సాగుతుంది. కాబట్టి ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒకరు ముందు ఒకరు వెనక, ఒకరికి ప్రాతినిధ్యం ఉన్నది ఒకరికి లేదు, ఇవన్నీ అనవసరమైనటువంటి మాటలు. సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడేటువంటి మాటలు, అది ఏమిటో పూర్తిగా విశ్లేషణ చేయకుండా చెప్పేటువంటి వ్యాఖ్యానం. సనాతన ధర్మం ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఇద్దరు సమంగానే పెడుతూ ఉంటారు అని చెప్పింది. సఖా సాప్తపదీయాం అంటుంది. అంటే సఖా అంటే ఓ స్నేహితురాలా ఒక సందర్భంలో, ఇంకొక సందర్భంలో మా ఇంటి మహారాణి వై ఈ ఇల్లు నిర్వహించవలసింది. వివాహ మంత్రాల్లోనే వస్తాయి ఇవన్నీ కూడా. నేను ఊరికే చెప్తున్నాను అనుకుంటున్నారేమో, రేమళ్ల వారిది వ్యాఖ్యానం ఉన్నది వివాహ మంత్రాల మీద, అది చదవండి మీకు అర్థమవుతుంది చదివితే. కానీ ఈ విషయాలన్నీ మనం సనాతన ధర్మంలో శాస్త్రం మనకి ఎలా చెప్పిందో అలా గనక వివాహం జరిపిస్తే రావాల్సిన ఫలితాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇదొక ప్రాసెస్. ఈ ప్రాసెస్ని మనం ఫాలో అయ్యాము అంటే రిజల్ట్ వచ్చి తీరుతుంది. ప్రాసెస్ పారామీటర్స్లో కనుక మనం టింకిల్ చేసి దాన్ని అటు ఇటు మార్చామంటే రిజల్ట్ మారిపోతుంది. తర్వాత దశరథ మహారాజు లక్ష్మణ్ దగ్గరికి వచ్చాట. సీతమ్మ వారి విషయంలో మరొక మాట చెప్తాడు, పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా. ఈమె పతివ్రత అయ్యా, ఓ రామ నిన్ను నీడలాగా అనుసరిస్తుంది. భార్యాభర్తలు ఎలా ఉన్నారో ఇక్కడ చెప్పారు. మళ్ళీ భర్త వెళ్ళిపోతే భార్య వదిలేయడం, భార్య వెళ్ళిపోతే భర్త వదిలేయడం, భర్త దోవను భర్త తిరగడం, భార్య దోవను భార్య తిరగడం, ఇది మనకు రామాయణం నేర్పలేదు. రామాయణం నేర్పింది ఎప్పుడూ కూడా భార్యాభర్తలిద్దరూ ఛాయేవానుగత సదా. ఛాయ అంటే నీడ. పురుషుణ్ణి నీడలాగా స్త్రీ ఉండాలి, స్త్రీని నీడలాగా పురుషుడు గమనిస్తూ ఉండాలి, ఇద్దరూ కలిసి అలా తిరుగుతూ ఉండాలి అని సనాతన ధర్మం మనకు బోధిస్తున్నది. జనక మహారాజు రామచంద్రుల వారికి అదే మాట చెప్పారు. అలాగే ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం అబ్రవీ జనకో రాజా హర్షేణాభి పరిప్లుత. హర్షాదరేకములతో ఆనందాదరేకములతో మంత్రపూర్వకముగా సీతాదేవిని కన్యాదానమునర్చి ఆ తర్వాత లక్ష్మణాగచ్చ భద్రం తే ఊర్మిళాం ఉచితామయ ప్రతిచ్చ ప్రాణం గృహీష్వ మాభూత్ కాలశ్చ సమయ. ఓ లక్ష్మణ ఇటు రావయ్యా, నా తర్వాత కుమార్తె అయినటువంటి ఊర్మిళను పాణిగ్రహణం చేసుకో అని ఆయన్ని పిలిచారు. ఆ తర్వాత తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత గృహాణ పాణిం మాండవ్య పాణినా రఘునందన. ఓ భరత, మాండవిని నువ్వు వివాహం చేసుకో. శత్రుఘ్నం చాపి ధర్మాత్మ అబ్రవీ జనకేశ్వర శృతకీర్త్యా మహాబాహో పాణిష్ప పాణిన. శత్రుఘ్న శృతకీర్తిని నీవు పాణిగ్రహణం చెయ్యి అని ఒక్కొక్కరికి ఆయన అప్పజెప్పి జనకుని మాటలు పాటించి జనకస్య వచసత్వ పాణి పాణిభిస్పృశన్ చత్వారస్తే చతుశ్రూణాం వశిష్ఠశ్చ సుమతే స్థితాః. జనకుని మాటలు వాళ్ళందరూ విని నలుగురు సోదరులు కూడా వశిష్ఠుని యొక్క ఆమోదముతో తమ వధువుల యొక్క చేతులు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి వేదికలో ఉన్నటువంటి దశరథ మహారాజు జనక మహారాజు ఋషులందరికీ ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేశారు. శాస్త్రోక్తంగా అగ్నిం ప్రదక్షిణీం కృత్వా వేదిం రాజసమేవ చ ఋషింశ్చైవ మహాత్మానా సభార్యా రఘుసత్తమ.
కల్పోక్తముగా శాస్త్రోక్తముగా అగ్నికి ప్రదక్షిణ చేస్తూ అలాగే ఋషులందరికీ మహర్షులందరికీ పెద్దలందరికీ కూడా ప్రదక్షిణలు చేసి నమస్కారం చేశారు. ఎప్పుడైతే వివాహం జరిగిందో పుష్పవృష్టి మహాత్మాసి అంతరిక్షాభూత్సభా సర్వ దివ్య దుందుభి నిర్ఘోషయి గీతావాది నిశస్వనై, అంటే పుష్పవర్షం కురిపించారు దేవతలందరూ కూడా, దేవదుందుబులు మోగినై, వీణా వేణు మృదంగ తాళములు ఆనందాహ్లాదముతో అందరూ మోగిస్తున్నారు, గంధర్వులు గానం చేస్తున్నారు, అప్సరసలు నాట్యం చేస్తున్నారు, అందరూ సంతోషంతో ఉన్నారు. ఈదృశే వర్తమానేతు దుర్యోఘ ఘోషని నాదతే రామచంద్రమూర్తి, అలాగే లక్ష్మణుడు స్వామి, అలాగే భరతుడు శత్రుఘ్నుడు తమ తమ వధువులతో అగ్ని ప్రదక్షిణములు ఆచరించి వివాహ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి దశరథ మహారాజుతో కూడి వారి విడిది గృహాల్లోకి వెళ్ళారు అని ఇక్కడతో మనకి చార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే త్రిసప్తస్తిరిసమ సర్గ అంటే 73వ సర్గలో మనకి ఈ సీతారామ కళ్యాణోత్సవం వర్ణించారు. అద్భుతమైనటువంటి సీతారాముల కళ్యాణం విన్నా చదివినా పారాయణ చేసిన సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాంబుఖాంబోరుహచంచలీనః నిరంతరం మంగళమాతనూత్ అని సమస్త మంగళములను చేకూర్చేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం ఇవాళ విశేషమైనటువంటి శ్రీరామనవమిని పురస్కరించుకొని మనందరం కూడా ఈ ఘట్టాన్ని వినడానికి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అవకాశం మనకి లభ్యమవదు. అటువంటి అవకాశాన్ని లభింపచేసినటువంటి ఆ రామచంద్రమూర్తికి పాదాలకు నమస్కరిస్తూ మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి స్తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాన్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.